वेलकम टू विफेन न्यूज विद दीपिका। मुंदुगा विफेन न्यूज प्रेक्षकुलकु उपाध्याय दिनोत्सव शुभाकांक्षलु तेलियजेस्तू इवाल्टी अपडेट्स लोकी वेल्दाम। डॉक्टर सर्वेपल्ली राधाकृष्ण जन्मदिनानी पुरस्करिंचुकोनी प्रति एडादी टीचर्स डे जरुपुकुंटारु। अयिते गुरु पूजोत्सवं नाडु मनस्तापानी व्यक्तं चेस्तुन्न ओ प्रैवेट पाठशाल उपाध्यायुडु తమ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుల కష్టాలను ప్రభుత్వం గుర్తించాలని శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మలికి చెందిన ఉపాధ్యాయులు మోహన్ రావు తన ఆవేదన వ్యక్తం చేశారు। కరోనా కారణంగా పాఠశాలలు మూతబడడంతో యాజమాన్యాలు తమను పట్టించుకోవడం లేదని ఆరోపించారు। ప్రభుత్వాలు సైతం తమని పెడచెవిన పెట్టేశాయని దాని వలన తమ కుటుంబ పోషణ భారంగా మారిందని తెలియజేశారు। ఇప్పటికైనా ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులను ఆదుకోవాలని తమ గోడును వెళ్ళబోసుకున్నారు। अंदर की नमस्कार। सर्वेपल्ली राधाकृष्ण गारी जन्मदिन रोजन आयन जन्मदिना पुरस्कुन प्रपंच देश का भारत देश पाठशाल विद्यार्थु उपाध्याय आनंद गड़पल रोजन मैं प्रईवेट पाठशाल प्रईवेट संस्थल పనిచేసే పడుతుండేటటువంటి బాధలు ఈ రోజు వ్యక్తం చేయటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం। ఏమీ చేయలేక దైనీయమైనటువంటి స్థితిలో ఇలా కూర్చొని మా ప్రైవేట్ ఉపాధ్యాయుల యొక్క బాధలు ఇలా డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ దివ్యాంగులమని పేరు పెట్టించుకున్న మాలాంటి వాళ్ళ బాధలు నలుగురికి తెలియటం కోసం ఈ రోజు నా యొక్క నిరసనను ఈ విధంగా తెలియజేస్తున్నాను। పెద్దలు అందరూ కూడా ఒక విషయాన్ని గ్రహించాలి, ఎంతో మా యవ్వనాన్నంతా కూడా గత 1998 నుండి నేటి వరకు 22 సంవత్సరాలు సుమారుగా ఈ 22 సంవత్సరాలు కూడా మనస్ఫూర్తిగా అంకిత భావంతో ఎంతో మంది విద్యార్థులను ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉండేవాళ్ళగాను ఎంతో మంది డాక్టర్లు ఇంజనీర్లు గాను సమాజానికి సమసమాజ నిర్మాతలు గాను తయారయ్యేటటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దినటువంటి ఘనత ఈ ప్రైవేట్ పాఠశాలలే కాకుండా ఉపాధ్యాయులకైతే ఉంది। బీయింగ్ ఎ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఐ హావ్ బీన్ డూయింగ్ దిస్ జాబ్ సిన్స్ 1990। సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినంగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని బీజేపీ భోనగిరి పట్న అధ్యక్షుడు ఉమాశంకర్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు। అనంతరం తహసీల్దార్కి వినతి పత్రాన్ని అందజేశారు। ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్మోహన్ రెడ్డి, కౌన్సిలర్లు బలరం, మాయా దశరథ, నరసింహాచారి, పట్టణ ప్రధాన కార్యదర్శి కమలాకర్ బాలరెడ్డి, ఉపాధ్యక్షుడు శ్రీశైలం పాల్గొన్నారు। భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు మరియు జిల్లా అధ్యక్షులు శాంతందరావు గారి పిలుపు మేరకు పట్టణ కమిటీ మేరకు మేము భారతీయ జనతా పార్టీ తరఫున కోరేది ఏమంటే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17 అనగా ఈరోజు ఈ నెల 17వ తారీఖు అధికారికంగా ప్రకటించాలి। ఎలాగైతే మనము 15 ఆగస్ట్ 26 జనవరి ఎలా చేసుకుంటామో మనకు కూడా ఇది మనకు తెలంగాణ కూడా ఆ రోజు గొప్పది 17వ తారీఖు అనేది గొప్ప విషయం కనుక అందరు చేస్తున్నారు। టిఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు చేసుకుంటున్నారు, కమ్యూనిస్టులు చేసుకుంటున్నారు, భారతీయ జనతా పార్టీ చేసుకుంటున్నారు, ఎవరి పార్టీలలో వాళ్ళు చేసుకుంటున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దీన్ని అధికారికంగా ప్రకటిస్తే అందరూ కూడా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కూడా అందరికీ తెలుస్తుంది ఈ విషయం సెప్టెంబర్ 17 తెలంగాణ అన్న విషయం అందరికీ తెలవాలని మేము శ్రీ మండల రెవెన్యూ ఆఫీసర్ గారు తహసీల్దార్ గారికి ఈరోజు వినతి పత్రం మా భువనగిరి పట్టణ శాఖ తరఫున ఇస్తున్నాం। రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాలలో 17th సెప్టెంబర్ను అధికారికంగా నిర్వహించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వము రాకంటే ముందుకు అధికారికంగా నిర్వహిస్తామని ప్రకల్పాలు పలికినటువంటి కేసీఆర్ ఈ ప్రభుత్వము ముఖ్యమంత్రి అయిన తర్వాత 1947 ఆగస్టు 15కు స్వాతంత్రం వస్తే ఈ తెలంగాణలో
1948 సెప్టెంబర్ 17th కు మనకు స్వాతంత్రం వచ్చింది. ఇట్టి విషయాన్ని పాఠ్య పుస్తకాలలో చేర్చాలని మేము ఎన్నటి నుంచో గత 15 సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తూ ఉద్యమాలు చేస్తూ వస్తుంది భారతీయ జనతా పార్టీ. కానీ కేసీఆర్ గారు ఒక వర్గాన్ని మెప్పు పొందుతందుకు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడినటువంటి ఈ యొక్క వంతెన పై నుండి దూసుకెళ్లిన మినీ వాహనం ఈ ఘటన గుంటూరు జిల్లా వినుకొండపట్నం పసుపులేరు బ్రిడ్జిపై చోటు చేసుకుంది. అనంతపురం నుండి నకిరికల్లకు కూరగాయలు దిగుమతి చేసేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఆ బుడతని చూస్తేనే ఆ గల్లీలో ఉన్న షాప్ యజమానులు హడలిపోతున్నారు. ఇంతకు ఆ బుడతడు చేస్తున్న పనేంటో చూద్దాం పదండి. చిల్లర దొంగతనాలకు అలవాటు పడ్డ బుడతడు కుకట్పల్లి వెంకటేశ్వర నగర్లో ఓ దుకాణంలో చిల్లర దొంగతనం చేసిన బుడతడు సుమారు 2000 రూపాయలు దొంగలించాడని యజమాని తెలియజేశాడు. అయితే బుడతడికి చాలాసార్లు దొంగతనం చేయడం అలవాటుగా మారిపోయిందని బస్తీ వాసులు అంటున్నారు. వెంటనే పోలీసులు బుడతడిపై చర్యలు తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా పిడుగురాలలో ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కరోనా సమయంలో కార్మికులను పేద ప్రజలను ఆదుకోవాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. అనంతరం ఎంఆర్ఓ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందించారు. ఆందోళన చేస్తా ఉంది. ఈ ఆందోళన యొక్క ముఖ్య ఉద్దేశం కరోనాని అడ్డం పెట్టుకొని నరేంద్ర మోడీ ప్రభుత్వం పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని సాపు కింద నీరులాగా నిర్వీర్యం చేస్తూ ఉంది. అదేవిధంగా అనాలోచితం వలన ప్రకటించినటువంటి లాక్డౌన్ వల్ల ప్రజలు పనులు కోల్పోయి 4 నెలలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రతి పేద కుటుంబానికి కూడా అకౌంట్లో 7800 రూపాయలు నగదు 6 నెలల పాటు వేయాలని, అదేవిధంగా 10 కేజీలు బియ్యం నిత్యావసర సరుకుల్ని వెంటనే పేదలకు పంచాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా కార్మిక చట్టాలని బ్రిటిష్ కాలం నుంచి పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని ఈరోజు 44 కార్మిక చట్టాలని ఈరోజు 4 వేతన కోళ్లుగా మార్చి కార్మికుల్ని భిక్షాధికారులుగా చేయడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం పూనుకుంటా ఉంది. అదేవిధంగా కనీస వేతన కార్మికులకి 21,000 ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు దాదాపు 8 నెలల నుంచి కరోనాతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కానీ ప్రభుత్వాలు మాత్రం నమ్మక నీరు ఎట్టినట్టుగా ఉన్నది. అలాగే కష్ట కష్టాలు పడుతున్నటువంటి కార్మికుల్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలని సవరించి కార్మికుల హక్కులు లేకుండా యజమానులకు కట్టు బానిసలుగా తయారు చేసే చట్టాలని మారుస్తూ ఉంది. అదేవిధంగా మరి 8 నెలల నుంచి కార్మికులు పనులు లేకుండా కష్ట కష్టాలు పడుతూ ఉన్నారు. వారికి కనీస వేతనం ఈ కరోనా పోయిన దాకా కూడా 7,500 ఒకరికి ఇవ్వాలని.
గురు పూజోత్సవం నాడు గురువులు తమ గోడును వెలబోసుకుంటున్నారు కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరంలో ప్రైవేట్ టీచర్లు లెక్చరర్లు నాన్ టీచింగ్ సిబ్బంది వాపోయారు ఈ మేరకు ఆందోళన బాటపట్టారు ప్రభుత్వం చొరవ తీసుకొని తమ యాజమాన్యుల నుండి తమకు రావాల్సిన బకాయిలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ నాన్ టీచింగ్ అధ్యక్షులు వీరస్వామి అన్నారు లేని పక్షంలో సున్నా వడ్డీకి రుణాలు ఇప్పించాలని కోరారు ఈ సందర్భంగా మండల తహసీల్దార్ మండల విద్యాధికారి మండల అభివృద్ధి అధికారులకు వినతి పత్రాన్ని అందించారు లెక్చర్ యూనియన్ ప్రైవేట్ టీచర్ లెక్చర్ ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం వెంటనే నాన్ టీచింగ్ లో పనిచేస్తున్నప్పటికీ కూడా యాజమాన్యాలు గత ఐదు నెలల నుంచి లాక్డౌన్ సంబంధించి ఎటువంటి జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు సార్ దానివల్ల ఏంటంటే ఈ ప్రైవేట్ టీచర్స్ ఎటువంటి ఉపాధి లేకుండా తన కుటుంబాలతో ఇబ్బందులు పడుతూ దాదాపుగా మన న్యూస్కి వచ్చినటువంటి ప్రకారం అంటే 20 మంది దాకా ఆత్మహత్య చేస్తున్నారు నమస్కారం నా పేరు ఎడ్ల వీరస్వామి నేను పిటిఎల్యు అంటే ప్రైవేట్ టీచర్ లెక్చర్ యూనియన్ తరఫున మంగళవారానికి ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను అంటే గత ఐదు నెలలుగా ఇక్కడ లాక్డౌన్ కారణంగా ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగస్తులకు ఎవరికి కూడా జీతాలు రాక చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు అయితే దీనికి సంబంధించి మీ రాష్ట్ర అధ్యక్షులు అంబేద్కర్ యొక్క ఆధ్వర్యంలో ప్రతి మండలంలోనూ ఈరోజు ఎంఆర్ఓ ఆఫీసులకి ఎండి ఆఫీసులకి మెమరాండం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ సమయ కేంద్ర శిబిరం నుంచి మేము నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ప్రతి మాకు సమస్యలను ఎంఆర్ఓ దృష్టికి ఎంఈఓ దృష్టికి ఎంపీడీఓ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ప్రభుత్వం వెంటనే దీనిపై స్పందించి ఈ యొక్క ప్రైవేట్ ఉపాధ్యాయులకు అధ్యాపకులకు అలా నాన్ టీచర్ సిబ్బందికి జీతాలు విచ్చే విధంగాను లేదంటే చిన్నా వడ్డీకే రుణాలు అందజేసి ఎప్పుడైతే స్కూల్స్ కళాశాలలు తెరుస్తారో ఆలాగా మమ్మల్ని ఆదుకోవాలని లేని పక్షంలో చాలా ఇబ్బందులు ఉంటాయన్న విషయాన్ని గమనించాలని ఇది మీడియా ద్వారా మీరు ప్రభుత్వానికి తీసుకున్నట్లయితే మా సమస్య పరిష్కారానికి అవకాశం ఉన్న ఉద్దేశంతో మీకు తెలియజేస్తున్నాం నమస్కారం కరోనా సంక్షోభంలో కూరుకుపోయిన ప్రైవేట్ ఉపాధ్యాయులను అధ్యాపకులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ నల్గొండ నిరుద్యోగ జేఏసీ ప్రైవేట్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు దీనికి నిరసనగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యవర్గ సభ్యుడు శ్రీనివాస్ గౌడ్ కౌన్సిలర్ బండారు ప్రసాద్ మద్దతు తెలియజేశారు గత ఆరు నెలల నుండి జీతాలు లేక దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నామని వాపోయారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ కుటుంబాలను ఆదుకోవాలని నిరుద్యోగ జేఏసీ కన్వీనర్ పాల్వై రవి డిమాండ్ చేశారు ప్రైవేట్ సెక్టర్ అసోసియేషన్ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఎన్జీ కాలేజీ నల్లగొండలో నిరాహార దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది దీని మద్దతుగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మరి బీజేపీ అధ్యక్షులు మరి ఇక్కడికి రావడం మాకు సంఘీభావం చెప్పడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ప్రభుత్వం ఆ రోజు తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాల్లో అన్యాయం జరుగుతుంది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధిస్తే మనకు అన్నీ కూడా తీరుతాయి అది మాయమాట అని చెప్పి మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇప్పటికీ 7 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కూడా మరి ఎటువంటి చలనం లేకుండా ఈరోజు బంగారు తెలంగాణ అంటే మన కుటుంబ పాలన అయిపోయింది వాళ్ళకు ఇంట్లో 6 ఉద్యోగాలు వచ్చే తప్ప లక్షలాది నిరుద్యోగులు ఈరోజు రోడ్లపై ఏడుస్తున్నారు మేము ఎంఎస్సీ బీఈడీలు పీజీలు డబుల్ పీజీలు చేసినాం టీచర్లందరికీ కూడా వృత్తి కల్పించాలని ఒక ఉద్దేశంతో ఒక చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్న నల్లగొండ నిరుద్యోగ జేఏసీ గారికి భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గత 6 సంవత్సరాల నుంచి ఈ యొక్క కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చినాక ఒక్క ఉద్యోగం కూడా కల్పించలేదు అన్ని అర్హతలుండి పీజీలు బీఈడీలు ఉండి వాళ్ళు సొంతంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా ప్రైవేట్ స్కూళ్ళలో జాబ్ చేస్తూ ఈ యొక్క 6 నెలల నుంచి కూడా అటు యాజమాన్యాలు జీతాలు ఇవ్వక ఇటు వీరు ఇల్లు గడవక వ్యవసాయం చేసుకునే కూలీలుగా మారారు గత 6 నెలలుగా ప్రైవేట్ యొక్క ఉపాధ్యాయులకు కానీ లెక్చరర్స్కు జీతాలు రాక వాళ్ళ యొక్క అనేక ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించట్లేదు కాబట్టి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాల్సిన కనీస బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది మరి న్యాయవాదులకు ఏ విధంగా అయితే ఆర్థిక సహాయం చేశారో మరి ప్రైవేట్ లెక్చరర్స్ టీచర్లకు కూడా ఈ ప్రభుత్వం అదేవిధంగా ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది మరి ప్రభుత్వం ఎన్నికలకు ముందు కార్పొరేట్ విద్యా సంస్థల ఆర్థిక దోపిడీపై గడ్డన్నారం డివిజన్ బీజేవైఎం అధ్యక్షులు శ్రవణ్ గౌడ్ ఆధ్వర్యంలో చైతన్య నారాయణ పాఠశాలలో నిరసన వ్యక్తం చేశారు ప్రభుత్వ నియమాలను గాలికి వదిలేసి కార్పొరేట్ విద్యా సంస్థలు దోపిడీయే లక్ష్యంగా ఆర్థిక దోపిడీ చేస్తున్నాయని బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆనంద్ కుమార్ బీజేపీ డివిజన్ అధ్యక్షులు ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు
సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వంపై వారు ధ్వజమెత్తారు. విద్యార్థుల తల్లి తండ్రులకు బీజేవైఎం బీజేపీ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో దయాకర్ వివేక్ శివరం పాల్గొన్నారు. తెలంగాణలో కార్పొరేట్ సంస్థలు సామాన్యులని బతుకు జీవుడా అంటున్న నేటి పరిస్థితులలో కూడంగా మానవత్వం లేకుండా రాక్షసత్వం తోటి కేవలము ఆర్థిక లావాదేవీలే ముఖ్యంగా ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు పనిచేస్తున్నాయి. మధ్యతరగతి ప్రజలు రికార్డితే గాని డొక్కాడని ప్రజలు వాళ్ళ పిల్లలకు ఉన్నతమైన భవిష్యత్తు కోసం కార్పొరేట్ సంస్థలల్లా జరిపిస్తుంటే 30,000 40,000 50,000 అని చెప్పి సగటు జీవితాన్ని ఒక కుటుంబ జీవితాన్ని దోపిడీ చేస్తున్నారు ఈ కార్పొరేట్ సంస్థలు. కనీసం ఇంత సొమ్ము దోపిడీ చేసినా ఆ కార్పొరేట్ సంస్థలలో పనిచేస్తున్న ప్రిన్సిపల్లకు కానీ టీచర్లకు కానీ వాళ్ళకన్నా ఏమైనా లాభం ఉందంటే వాళ్ళకి ఇచ్చే జీతాలు సున్నా. కరోనా మహమ్మారి ఈ ప్రపంచాన్ని వణికిస్తుంటే అనుకోని సంఘటనల వల్ల సమాజం మొత్తం స్తంభించిపోయింది. సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ప్రతి మానవుడికి ఉండాల్సిన ధర్మం. ఇంత పెద్ద విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకొని వేల మంది లక్షల మందికి ఇక్కడ డబ్బులు తీసుకొని విద్యను అందిస్తున్న వీళ్ళు కనీసం సమాజం మీద రెస్పాన్సిబిలిటీ లేకుండా దోపిడీ విధానానికి ఎంతసేపున్నా సమాజం ఏమైనా పర్వాలేదు, ఏ కుటుంబ పరిస్థితి ఏమైనా పర్వాలేదు, మాకు మాత్రం మాకు ఫీజులు మాకు కావాలి. వాస్తవానికి పేరెంట్స్ కూడా అదే ఆలోచనలో ఉన్నారు. పాపం మెడల మీద స్త్రీలు. అక్రమ ఇసుక రవాణాకు తూర్పు గోదావరి జిల్లా అడ్డాగా మారింది. ముమ్మిడివరం మండలం గేదలంకలో కొందరు అక్రమార్కులు అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఓ ట్రాక్టర్ను సీజ్ చేశారు. అదే ఈరోజు ఉదయం గేదలంక నుంచి చింతపల్లి లంక వైపు ఒక ఇసుక ట్రాక్టర్ వెళ్తుంటే పట్టుకున్నాము. దానికి ఎటువంటి బిల్స్ కానీ ఏమీ లేవు. ప్రభుత్వం ఇసుక మరియు మద్యం విషయంలో చాలా ఎటువంటి వారిని అయినా సరే అక్రమ మద్యం కానీ అక్రమ ఇసుక రవాణా కానీ తరలించితే ఉపేక్షించబోమని ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో మా ఈస్ట్ గోదావరి ఎడిషనల్ ఎస్పీ ఎస్సీబీ గారైనటువంటి గరుడ్ సుమిత్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మా డిఎస్పీ గారైనటువంటి షేక్ మాసూమ్ బాషా గారి ఆధ్వర్యంలో ఇసుక అక్రమ రవాణాలని అరికడుతూ ఎటువంటి అయినా సీజ్ చేస్తున్నాము. ఈ మధ్యకాలంలో వెంట వెంటనే రెండు కేసులు ఇసుక కేసులు నమోదు చేయడం కూడా జరిగింది. మీరు కూడా ఎవరైనా సరే పబ్లిక్ ఎవరైనా కూడా మాకు తెలియజేసినట్లయితే వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచుతాం. ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ చెప్పము, ఎవరి వివరాలు అయినా కూడా తెలుపము. ఖచ్చితంగా ఇలాంటి వాటి మీద ఉత్పాదన అవుతామని అందరికీ తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం పుప్పలదొడ్డిలో అనుమతి లేకుండా సచివాలయ అధికారులు అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. విలేకరుల సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ట్రాక్టర్లను సీజ్ చేశారు. ఇసుక ట్రాక్టర్ల అనుమతి కోసం పంచాయతీ కార్యదర్శిపై రాజకీయ నాయకులు ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వి5 న్యూస్. జన్మంతా జర్నలిస్టులే, ప్రజలంతా పాత్రికేయులే.